ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అయిన అది అది రాష్ట్రం సొమ్ము, ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి, క్యాపిటల్ డెవలప్మెంట్. అది క్యాపిటల్ డెవలప్మెంట్కి భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాటి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడలే. ముందు ఇది 3000 ఎకరాలు అనుకున్నారు, మళ్ళీ ఎందుకు అది 1700 ఎకరాలకు దిగింది, మరీ ఎక్కువ అవుతుందని అనుకున్నారో తెలియదు. సో 3000 ఎకరాలు కాస్త 1700 ఎకరాలు, 1700 ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కలలుగా నిజమైతే ఇది 100,000 కోట్లకు 40,000 కోట్లు 50,000 కోట్లు ఇది డిపెండింగ్ అని ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని ఎదురు ఇస్తారు. ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంటు, అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి, ఇది వాళ్ళు చేసుకుంటారు. దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది. హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైనవన్నీ క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు. మన ఊరి బయట ల్యాండ్లోనే తీసుకునేప్పుడే 60-40 నడిచేటప్పుడు లేదా 50-50 40-50-60 ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ ప్రవేశిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం అంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి దాన్ని అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని అమ్మిన తర్వాతే లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలినవని పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో? ఒక్క మనకి ఇక్కడ అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా ఈ వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి 100,000 కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది. సో 2004, 2003, 2004 ఏం చేశారో 2014 వచ్చిన తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఆయన విశ్వరూపం, ఆయన ఆలోచనలు, ఆయన వికృతమైన దోపిడీ ధోరణి కానీ ఆ మనస్తత్వం కానీ అది ఏ రకంగా చూపించారనేది అక్కడ కనపడుతుంది. అలాంటిదే చిన్నది టిప్పు మనం అందరం ఈ మధ్యనే దేనివల్ల అయితే ఈయన అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి 60 రోజులు అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. సీమెన్స్ స్కిల్ స్కామ్గా పేరు వచ్చింది ఈ మధ్య, సీమెన్స్ది కుంభకోణం, సీమెన్స్ పేరుతో కుంభకోణం, అది కూడా మీ అందరికీ తెలుసు. 300 కోట్ల పైగా ఎట్లా లాక్కోవాలా, ప్రజల సొమ్ము మింగేయాలనుకుని దాన్ని 10% చేసి దానికి 90% అంటే 3000 కోట్లు సీమెన్స్ ఇస్తుందని, అక్కడి నుంచి ఇద్దరు దొంగలు వస్తే అసలు వాళ్ళు ఎట్లిస్తారు, ఏమిస్తారు, ఆ 3000 కోట్లు గ్రాంటీని ఎయిడే కదా, గ్రాంటీని ఎయిడ్ అంటే పెడితేనే కదా మనం పెట్టాల్సింది, వాళ్ళు ఎంత పెడితే మనం అంత రిలీజ్ చేయాలి కదా, కాకుండా దానికి బదులుగా ఈ 10% అని ఏది అన్నారో అదే 100% నేరుగా రిలీజ్ చేయడం, ఆ చేయడానికి అవసరమైన రకంగా అవుట్ సైడ్ ఒక బయట వ్యక్తిని, ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చేసి అతనికి 4 పోస్టులు స్పెషల్ సెక్రటరీగా ఇంక్లూడింగ్ సీఎంఓలో సీఎం తన సెక్రటరీగా కూడా పెట్టుకొని 5 నెలల్లోనే 2014లో అధికారంలోకి ఈసారి లాస్ట్లో అయితే ఇదవుతుంది, ఫస్ట్లోనే కొట్టేయాలన్నట్టున్నారు. 2014 జూన్లో వస్తే ఆగస్టు నుంచే మొదలవుతుంది ప్రాసెస్. 2015 ఎండుకంతా దాదాపు పూర్తి అయిపోతుంది. 2015కంతా 2015 ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది క్యాబినెట్ అప్రూవల్. డిసెంబర్ 2015 నుంచి మార్చి 2015 మధ్య 371 కోట్లు ట్యాక్సులు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నారు కాబట్టి 330 కోట్లు నేరుగా ఒక షెల్ కంపెనీలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తుంది. దానికి ట్యాక్స్లు అదనంగా ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము పే చేసి 371 కోట్లు నేరుగా పంపించేస్తారు. దానికి సంబంధించిన ఎలాంటి చెక్ చేయడము అలాగే దానికి ముందు వాళ్ళు ఏమిస్తున్నారో చూడడము, అసలు వచ్చిందా లేదా, దానికి సమంగా మనం వాటా పెడుతున్నామా లేదా ఏమి చూడకపోవడం, అసలు క్యాబినెట్లో జరిగే డిస్కషన్ ఒకటి జరుగుతుంది, జీవో ఒకటి ఇష్యూ అవుతుంది,
సంబంధం లేని ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అని ఇంకోటి చేసుకుంటారు. అంత మొత్తం కూడా షామ్, పేరు మాత్రం సీమెన్స్తో ఒప్పందం. అంతా చేసి సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు ఎగ్గొట్టి ఎవరో దానికోసం క్రెడిట్ క్లెయిమ్ చేసినప్పుడు జిఎస్టీ మూవ్ అయితే తీగలాగితే మొత్తం పోయి సీమెన్స్ వరకు పోతే అక్కడ చెక్ చేస్తే దాని ద్వారా సీమెన్స్కి తెలిస్తే అది ఇక్కడికి కూడా తెలిసినా కూడా ఎవరికి ఇమ్మనలేదు. పైగా ఉన్న రికార్డులన్నీ తగలబెట్టేసి ఏమీ అవైలబుల్ లేకుండా చేసిన ఘనుడు. ఇక్కడ అదే ఇది మోడస్ ఆపరేండి. ఏంటి, ఓ పెద్ద కంపెనీ పేరు, దాని పేరు మీద చెప్పేయడం, హడావుడిగా అగ్రిమెంట్ చేసేయడం, వచ్చిందంతా మొత్తం ఏదో 100 రూపాయల్లో 10 రూపాయలు తీసుకోవడం కాదు, 100 మీద మళ్ళీ ట్యాక్స్ కూడా ప్రజల దగ్గర కట్టేసి తోసేయడం. ఇది ఈ స్కామ్లోనూ కనపడింది. ఆ రోజు 20 ఏళ్ల క్రితం జరిగింది అదే. ప్రజలు మర్చిపోయినారనుకోండి, 14 ఎన్నిక చేసుకుంటే మళ్ళీ అలాంటివి జరిగే. ఇవి కాక రింగ్ రోడ్డు స్కాము, ఫైబర్ నెట్, ఇవి సుమారుగా ఉన్నాయి. ఇవన్నీ వాటిలో కూడా అలాగే షెల్ కంపెనీస్కి పోతాయి. కానీ ఇది క్లాసికల్ ధోరణి. ఒకటే మోడస్ ఆపరేటర్తో కనపడే కేసులు ఈ మూడు, అది కానీ అమరావతి కానీ స్కిల్ స్కామ్ కానీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే రావడమే రాష్ట్రాన్ని ఎట్లా ముంచాలా. మీరు ఎన్నిసార్లు ఈ ప్రజల ఇదైనా వాళ్ళు మర్చిపోతారు, మళ్ళీ ఒకసారి మించి ఇంకోసారి దోచుకోవచ్చు అనే ధోరణితో దోపిడీకి ఎన్ని రకాల అవకాశాలు, ఎన్ని రకాల ఇవి చేస్తాయని చూస్తూ ఏమాత్రం ఇది లేకుండా నిస్సంకోచంగా అడ్డంగా నిలువు దోపిడీ రాష్ట్రాన్నే 5 కోట్ల మందిని కూడా, రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని చేయగలిగిన దిట్టతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. ఒకటేదంటే ఇంకో చిత్రం, 20 ఏళ్ల క్రితం ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బహుశా ఇది రాజకీయ ఫ్యూచర్లో ఇట్లా చేయాలనుకున్నారో ఏదో మరి మొత్తం మీద ఆయన వదిలేశాడు. ఈరోజు ఆ పనిష్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొడుకు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన హయాంలో దొరికిన వాటిలో ఈసారి ఈయన వదిలితే ఇంకా ప్రజలకు ఇంకా ఎలాంటిది చేస్తాడో, రాష్ట్రాన్ని ఇంకా ఎంత ద్రోహం చేస్తాడో అనే దీంతో ఆ కేసు దాని దారిని అది పెట్టడము, న్యాయస్థానాలు కూడా దాన్ని గుర్తించడంతో అట్లీస్ట్ ఫస్ట్ టైం కటకటాల పాలు జైల్లో ఉండడం. ఈ ఈయన స్వభావం ఏది అనేది రికార్డ్ అయ్యే రకంగా, లేకపోతే అన్ని బెయిల్ల మీదో టెక్నికల్ గ్రౌండ్స్ మీదనో తన స్కామ్స్ దీని నుంచి తన మీద వచ్చిన కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే చంద్రబాబు తొలిసారి ఓ రికార్డులో ఈ రకంగా ఎక్కించాడు. అది ఆ రోజు ఆయన చేయని పనిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు. కానీ స్వభావం అదే. ఇప్పుడు మళ్ళీ 24లో మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలు ఏదో ఒకటి ఆశీర్వదిస్తారేమో, అన్నీ మర్చిపోయి ఉంటారేమో ఇవన్నీ. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్లా ఒకటి లాగేస్తే ఈసారి రాష్ట్రాన్ని చుట్టేసి, చాప చుట్టినట్టు చుట్టేసి మింగేయచ్చు. ఇంకొక అవకాశం ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా 2019లో కర్మగాలి అతనేగానే వచ్చింటే ఈవేళకి చుట్టేసారు. ఆ రోజు ఎట్లయితే 2004లో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కర్మగాలి ఆయన చంద్రబాబు నాయుడు వచ్చింటే ఎట్లయితే నేనన్నా ఈ 800 ఎకరాలు 1000 ఎకరాలు ఇంకా ఎన్ని పోయావు, ఇదంతా క్లాసిక్గా కనపడుతుంది. ఇట్లా కనపడనివి ఇంకా చాలా ఉన్నాయి. అలాంటిది ఈరోజు 14లో ఇచ్చినందుకు ఇంత చుచ్చు చూపించిన చంద్రబాబు నాయుడు ఈ 24లో గన మళ్ళీ ఒక్కొక్కసారి ఇచ్చి చూడండి నా తడాకా చూపిస్తారని మళ్ళీ విరుచుకుపడడానికి ట్రై చేస్తున్నాడు. ఈసారి ఇస్తే మొత్తం రాష్ట్రాన్నే మింగేయాలనే దీంట్లో ఆలోచనలతో, దురాలోచనలతో, కుట్రబుద్ధితో వస్తున్నాడు. ప్రజలందరూ గమనించాల్సింది ఇస్తే ఇతను రావడము అంటూ జరిగితే ప్రపంచంలో లేని, ఎవ్వరూ చేయలేనివి ఏదైనా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నట్టు కేజీ బంగారం బెంజీ కారు కాదు, ఇప్పుడు కొత్తది ఇంకా ఏదైనా వేరే కొత్త కార్లు వచ్చింటే బెంజీ కాక అంతకంటే పెద్ద వ్యాధి 10 కేజీల బంగారం అయినా సరే ఇస్తానంటాడు. ఎవరు చేయలేని పనులన్నీ చేస్తానంటాడు. వచ్చిన తర్వాత నిజంగానే ఎవరు చేయలేని, ఆలోచించలేనంత దోపిడీ చేయగలిగిన, మింగేయగలిగిన ఘనాపాటి ఘనుడు ఈయనని ప్రజలు గుర్తించాలి చంద్రబాబు నాయుడు గురించి అని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.